తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయో లేదో లోక్సభ ఎన్నికల వేడి రాసుకుంది ఎంపీ స్థానాలకు ఆశావాహులు క్యూ కడుతున్నారు అయితే ఎక్కువ మంది అభ్యర్థుల ఫోకస్ మాత్రం ఒకే ఒక్క స్థానంపై ఉంది అదే మల్కాజ్గిరి సీట్ ఎందుకంటే మల్కాజ్గిరి స్థానం దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం అవ్వడం ఒక కారణమైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం మరో విశేషం దీంతో గ్రేటర్ పరిధిలోని ప్రముఖ పార్టీల నేతలు ఇక్కడి నుంచి పోటీ చేయడానికే ఉత్సాహపడుతున్నారు గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు సైతం ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసి విజయం సాధించాలని తప్పిస్తున్నారు లోక్సభ సీట్ల విషయంలో బీజేపీలో తీవ్ర పోటీ ఉంది ముఖ్యమైన స్థానాల కోసం నేతలు ఇప్పటికే కర్చీఫ్లేశారు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ ఎంపీ సీటుపై గురి పెట్టారు మొదట మెదక్ నుంచి పోటీ చేయాలని భావించినా అక్కడ రఘునందన్ నుంచి వ్యతిరేకత ఎదురైంది దీంతో ఆయన ప్రస్తుతం మల్కాజ్గిరి స్థానంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఇక ఇదే సీటు కోసం బీజేపీలో మురళీధర్ రావు మరో నేత రామచంద్రారావు కూడా పోటీ పడుతూ ఉండడం గమనార్హం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీలోని సీనియర్ నేతలంతా ఓడినప్పటికీ ఆ పార్టీ తరపున ఎనిమిది మంది అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టారు ఓటు శాతాన్ని కూడా భారీగా పెంచుకుంది ఇక ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో కమలనాథులు జెండా ఎగరవేశారు కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని టాక్ మోడీ సైతం ఇటీవల పలు సభల్లో మరోసారి తానే ప్రధానినని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే బీజేపీ సైతం సౌత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఇక కర్ణాటక తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యాక్టివ్ అయిపోతున్నారు దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయిన మల్కాజ్గిరిలో ఉత్తరాది ప్రభావం ఎక్కువ ఖచ్చితంగా మోడీ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశం అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎన్ రామచంద్రరావు పోటీ చేసి ఓడిపోయారు దీంతో ఈసారి తనకు ఛాన్స్ ఉంటుందేమోనని ఈటలు భావిస్తున్నారు అయితే ఇదే సీటు మీద జాతీయ నేత మురళీధర్ రావు ఫోకస్ చేసినట్టు సమాచారం కాంగ్రెస్ నుంచి తనకు అవకాశం కల్పించాలంటూ సినీ పరిశ్రమకు చెందిన బండ్ల గణేష్ ముందుకొచ్చారు మొత్తానికి మల్కాజ్ గిరి స్థానం ఎంపీ ఎలక్షన్స్ లో హాట్ కేక్ గా మారింది చూద్దాం మరి ఏ పార్టీ గెలుస్తుందో ఏ నాయకుడు నిలుస్తాడో